వెల్కమ్ టు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2021. సినిమా అంటే ఒక మ్యాజిక్. గత కొన్నేళ్లుగా భాషతో సంబంధం లేకుండా 4 భాషల కళాకారులందరినీ ఒక చోట చేర్చి వారి టాలెంట్ కి పట్టం కట్టి పట్టాభిషేకం చేస్తుంది సైమా. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ పేరుతో గత 8 సంవత్సరాలుగా వివిధ దేశాల్లో సగౌరవంగా సినిమా కళాకారులందరినీ సత్కరిస్తూ వచ్చింది సైమా. ఈ ఏడాది మొట్టమొదటిసారి భారతదేశ గడ్డ పైన, అందులోనూ మన భాగ్యనగరమైన హైదరాబాద్ లో 4 భాషల కళాకారులని ఒకేసారి ఒకే చోట చేర్చి ఒకటిగా చేసి సత్కరిస్తుంది. భాషలెన్నైనా సినిమా అంతా ఒకటి, ఒకే ఫ్యామిలీ అని చెప్తూ ఒక అద్భుతానికి నాంది పలకబోతుంది సైమా. వెల్కమ్ టు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2021 ఇన్ అసోసియేషన్ గెలాక్సీ మిల్క్ చాక్లెట్స్, హానర్ హోమ్స్, సుధన్య, లిటిల్ మాస్టర్స్, లాట్ మొబైల్స్, అవర్ స్ట్రెంత్ పార్ట్నర్ భారతి సిమెంట్, స్టైలింగ్ పార్ట్నర్ మిర్రర్స్ లగ్జరీ సలూన్, డిజిటల్ పార్ట్నర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇస్ ద 10th సైమా అండ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ అక్రాస్ ద గ్లోబ్ ఇట్స్ లైక్ హోమ్ కమింగ్, రైట్? సో స్పెషల్ అప్రిసియేషన్ ఫర్ సైమా చైర్పర్సన్ బృందా ప్రసాద్ మ్యామ్ ఫర్ గివింగ్ అస్ సచ్ అ ప్లాట్ఫామ్ అండ్ డూయింగ్ ఇట్ రిలీజియస్లీ ఇయర్ ఆన్ ఇయర్. ఒక మంచి సినిమా తీయాలనంటే యాక్టర్స్ ఉండాలి, డబ్బులు ఉండాలి, కథ బాగుండాలి, దాంతోపాటు ముఖ్యంగా ఒక కెమెరా ఉండాలి. సో ద ఫస్ట్ కేటగిరీ ఈస్ బెస్ట్ సినిమాటోగ్రఫర్ 2019. సో టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ పవన్ వడియార్ గారు అలాంగ్ విత్ తాన్యా హోప్. Saima 2019 for Best Cinematographer Telugu goes to Sanu John Burgess for Jersey. It was my first Telugu film. Very, very happy to see that it's appreciated in terms of work. Gautam's first brief was, let's do something which we like. You know, let's not think about what will work, what will not work. Okay. And I'm so happy to see that it worked and it's being appreciated. Thank you. Enta manchi music unna daniki saraina lyrics padithene song adripothundi. So our next category is Best Lyric Writer 2019. So to present this award, I would like to call upon stage Arman Malik garu along with the very beautiful Shubhra Ayappa. సాగుతున్న మన సైమా 2021 లో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి హరి వెల్కమ్. బెస్ట్ లిరిక్ రైటర్ 2019 అండ్ ది విన్నర్ ఇస్ శ్రీమణి ఫర్ ఇదే కదా మహర్షి. రెండు మాటలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే దర్శకులు హీరో గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా రైటింగ్ స్టైల్ని కంప్లీట్గా మార్చిన పాట అని చెప్పచ్చు మహర్షి ఆల్బమ్. ఎంటైర్ ఆల్బంలో నేను కంప్లీట్ నా రైటింగ్ నేను వెతుక్కుంటూ నేను కొత్తగా కనుక్కున్నానని చెప్పచ్చు అనమాట. సో ఇంత మంచి సాంగ్కి అవార్డు ఇచ్చినందుకు సైమాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి సిచ్యువేషన్స్ రాయకపోతే లిరిక్ రైటర్కి ఇంత మంచి సాహిత్యం రాసే అవకాశం దొరకదు. సో థ్యాంక్స్ టు వంశీ గారు అండ్ హరి గారు. అండ్ ఇదే కదా సాంగ్ గురించి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ లిరిక్ రాస్తే దీని తర్వాత ట్యూన్ చేశారు. సో డిఎస్పి గారు ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండ్ థ్యాంక్స్ టు డిఎస్పి గారు. ఇంత మంచి ట్యూన్ ఒక లిరిక్కి కట్టడం అనేది నిజంగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అండ్ దీనికి అవార్డు రావడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మన ఇండియన్ సినిమాలోనే పాటలకు ఒక ప్రత్యేకమైన పేజ్ ఉంటుంది. సినిమాలోనే కాదు లైఫ్ లో కూడా పాట అనేది ఒక భాగమే. సో ద నెక్స్ట్ కేటగిరీ ఈస్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ 2019 అండ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ స్టేజ్ జీవిత రాజశేఖర్ గారు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ తెలుగు గోస్ టు చిన్మయి, ప్రియతమ ప్రియతమ సాంగ్ మజిలి.
it's great to come back after the post-COVID thing. So truly grateful and yeah, thanks. Chinmay garu, maa kosam just oka chinna paata. Uhali, uhali, ninu viduvavule. Thank you so much for that. So the next category is Best Playback Singer Male 2019. And to present this award, I would like to call upon stage Taran Adarsh garu. Saima 2019 for Best Playback Singer Male Telugu goes to Anurag Kulkarni for I Smart Shankar title song. Good evening, Saima. I'm so glad and happy to be here at Saima for the consecutive year. Last year naku Mahanati and Pillara kochindi. Ishmat Shankar will definitely remain special endukante nenu anta maasi song paadtanu eppudu ankoledu, and I'm really glad to get associated with the legendary Mani Sharma sir. Industry lo ento mandi ki he is the guru, and he have set a legacy for all the commercial music of Telugu cinema, and I dedicate this award to all the technicians who have worked for the song. The next category is for the Best Music Director 2019. And to present this award, we'd like to call on stage P.P. Reddy, Chairman of Mega Engineering, and the lovely, beautiful Ashika Rangnath. Saima 2019 for Best Music Director Telugu goes to DSP Maharshi. Hyderabad, can we have some noise? Hello! Yay! Today, especially more than receiving the award, what I'm feeling happier about is that we all have come together once again after all these months of hardships that we went through. Mere fact that we are all still alive and kicking, yeah, and smiling and laughing. So, let's say thanks to the universe. Let's say thanks to everyone who has been a part of our journey for making us happy. Thank you, Mahesh sir, superstar Mahesh sir, for Maharshi. It's a very, very important film in my career. Dilraj gariki nenu manasmurthiga thanks cheptunnani. Maharshi ane beautiful film. Ante we have a great journey. Dilraj garu emna chaala films chestune untam. And alage my dearest buddy Vamshi for creating this beautiful film called Maharshi. Idi first time Vamshi naaki story narrate chesinappudu, I still remember oka father scene narrate chesinappudu, I just couldn't control my emotions. I just started crying. You remember, buddy? Alage ma Mahesh gariki, superstar Mahesh gariki, and he has great trust and love on me. And of course, a special thanks to Naresh garu. Naresh, yours is one of the best characters that I've ever seen, and you did a great job. The award, I would like to, and I have to dedicate this award to the one and only Padumdila SP Balasubramanian garu. Indulo oka chinna experience undi actually ga. శ్రీమణి ఒక పాట రాశారు, వంశీ శ్రీమణి ఒక సీన్ డిస్కస్ చేస్తున్నారు, కొన్ని వర్డ్స్ రాయమంటే ఒక అద్భుతమైన లైన్ రాశారు, మనుషులందు నీ కదా మహర్షిలాగా మారదా అని. ఆ లైన్ విన్న వెంటనే నాకు మనసు పులకించింది. సో అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ వి థాట్ బాలు గారితో ఈ పాట పాడించాలనుకున్నాం, బట్ డ్యూ టు టైమ్ రెస్ట్రిక్షన్స్ అండ్ హిస్ అనబిలిబిలిటీ వి కుడెంట్ డూ దాట్. నేనేమన్నానంటే ఈ పాట బాలు గారు పాడితే బాలు గారి కోసమే మన బాలు గారి వాయిస్లో డెడికేట్ చేసినట్టు అవుతుంది, బికాస్ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా మారదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా మారదా అనేది, ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ లైన్ ఫర్ శ్రీ ద వన్ అండ్ ఓన్లీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో ఐ వుడ్ లైక్ టు డెడికేట్ దిస్ సాంగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ మహర్షి టు బాలు గారు. And love you, sir. Thank you for teaching all that we learned. And wherever you are, you're always with us, with your music and with your blessings. Anya, mana next category lo kelli podama? Absolutely. Best Actor Supporting Role Male Award ever kostundo chusiddam. And to present this award, we like to call on stage Rajkumar Sethupathi and Lakshmi Manchu ma'am.
అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూడడానికి. I want to thank Saima again for hosting such a grand event and bringing us all together. Best actor in a supporting role, Telugu, goes to Allari Naresh Maharshi. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మహర్షి డెఫినెట్గా మా కెరియర్లో, నా కెరియర్లో కాదండి, మహర్షి గారి కెరియర్లో, మహేష్ గారి కెరియర్లో ఇది డెఫినెట్గా మేము గుర్తుండిపోయే సినిమా. చాలాసార్లు సందర్భాల్లో చెప్పాను, కొన్ని సినిమాలు డబ్బు వస్తుంది, కొన్ని సినిమాలు పేరు వస్తుంది అని. కానీ ఈ సినిమా మాకు రెస్పెక్ట్ తీసుకొచ్చిందండి. రెండోదండి, ఇంకా ఎక్కువ రావాలని, ఇంకా వస్తుంది ఈ సినిమాకని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. The next award is the best actor in a supporting role, female. And to give away this award, I would like to call upon Mr. Ravindra Reddy Garu, Director of Marketing, Bharti Cements, and Purnima Bhagiraj Garu. Best actor in supporting role, Telugu, goes to Lakshmi, Oh Baby. స్మైల్ ఉంటే చాలు, 1000 లైట్ల బ్రైట్నెస్ మన ముఖంలో వస్తుంది. మరి మనల్ని నవ్వించే కామెడియన్స్ కి ఒక అవార్డు ఇద్దామా? ఆఫ్ కోర్స్. మన నెక్స్ట్ కేటగిరీ ఫర్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడీ రోల్ 2019. అండ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ డిఎస్పి గారు అండ్ ద వెరీ బ్యూటిఫుల్ ఫారియా అబ్దుల్లా. ముద్దుగా చిట్టి చిట్టి అని పిలుస్తున్నారు. ఈ అమ్మాయి లోపల నుంచి నడిచి వస్తుంటే డిసైడ్ యూ హావ్ టు ప్రెజెంట్ అన్ అవార్డ్. ఐ వెంట్ యా, అది చూస్తున్నాను అది కొంచెం టూ స్టెప్స్ బ్యాక్ వేసాను. చిట్టి మీ హైట్ ఏంటి చిట్టి? ఈమె మిస్ చిట్టి, వీడు మిస్టర్ పొట్టి. సో ద బెస్ట్ యాక్టర్ ఇన్ అ కామెడీ రోల్ తెలుగు గోస్ టు అజయ్ ఘోష్ ఫర్ రాజుగారి గది 3. అందరికి నమస్కారం అండి. ఆ కామెడీకి ఇచ్చారంటే ఇది పెద్ద కామెడీ. నేను జీవితంలో పెద్ద విలన్ కావాలనుకునేవాడిని. ఓ పక్క తెలుగు, ఓ పక్క తమిళ, ఓ పక్క మలయాళం, వీళ్ళందరి మధ్య తీసుకోవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. అందరికి నమస్కారం, ధన్యవాదాలు. I have one interesting question to Chitti. What's your mom's height? Hi ma'am. Ma'am, when you are giving birth to 6 feet daughters, no, please think about guys like us. Hard ma'am. You don't think, huh? There is sky is the limit, huh? What, huh? Next award category, best actor in a negative role, appa. And to present this award, we would like to call upon stage Mr. Venkatesh Garu, director of Honor Homes, and Lakshmi Rai Garu. And the winner for the best negative role in Telugu goes to Kartikeya Gumakonda for Nani's Gang Leader. అందరికీ నమస్కారం. చాలా నర్వస్గా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా సైమా ఫంక్షన్కి రావడము. నాకు అవార్డ్ తీసుకోవడానికన్నా ఎక్కువ ఈ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండింది. నాని సార్ ప్రతి సీన్ ఆయనతో చేసేటప్పుడు ద వే హీ ఎంకరేజ్ మీ, నేను చాలా డౌట్స్ అడిగి సతాయిస్తూ ఉండే, బట్ నాకు ద వే హీ సపోర్టెడ్ మీ అండ్ ఓపిక్గా నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నసభరిస్తూ ఉన్నారు,
అండ్ సూపర్ సూపర్ హ్యాపీ దట్ హీఈస్ హియర్ రైట్ నౌ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వెన్ ఐమ్ టేకింగ్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ మైత్రి మూవీస్ ఫర్ ద ఆపర్చునిటీ. సైమా హ్యాస్ అవార్డెడ్ ఎన్నో కళాకారుల్ని వేరే వేరే విదేశాల్లో సత్కరించారండి. అలాంటిది ఫస్ట్ టైం ఇక్కడ మన హైదరాబాద్లో జరుగుతుంది, చాలా స్పెషల్గా జరుగుతుంది. అందులో కోవిడ్ తర్వాత ఈ స్థాయిలో జరిగే మొదటి వెంటది. సో వీఆర్ ఆల్ రియలీ గ్లాడ్ టు బీ హియర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్క సెకండ్ మనం అందరం చేతులు ఒకసారి రెడీ పెట్టుకుందాం టు కంగ్రాచులేట్ విష్ణు ఇందూరి అండ్ బృందా ప్రసాద్ ఫర్ ది స్టూపెండస్ సక్సెస్ ఆఫ్ తలైవి. Ladies and gentlemen, welcome to South Indian International Movie Awards 2021 in association with Galaxy Honor Homes, Sudanya, Little Master and Lot Mobiles. Strength partner Bharati Cement, styling partner Mirrors and digital partners Facebook and Instagram. Oka vyakti oka kalakanni aa kalanu oka kadaga tayar chesukuni adu inkolu daggara teeskelli meer dabbulu pettandi nenu dani visual ga chupistanu ani cheppi set lo 24 craftly manage chesi 200 mandi unit ni manage chesi ippudu inni problems tho oka cinema ni release chesi hit chesthe vaalle satkarinchadam maa saima baadhyata. So next is the award for the best debutant director Telugu. I'd like to call on stage Rockland Venkatesh sir and Vijay Lakshmi Singh. Saima 2019 for best debutant director Telugu goes to Swaroop RSJ for Agent Sai Srinivasa Atreya. ఫస్ట్ ఫిల్మ్ ఈస్ ఆల్వేస్ స్పెషల్ అండి. సో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వాస్ అ స్పెషల్ ఫిల్మ్ టు అస్. అంటే లైక్ ఐ మీన్ టు మేక్ ద ఫిల్మ్ టు రిలీజ్ ఇన్ థియేటర్స్ ఐ మీన్ ద లాట్ ఆఫ్ ఎఫర్ట్ హస్ బీన్ పుట్టింగ్ టు ఇట్. ఆ ఎఫర్ట్ని రికగ్నైజ్ చేసి ఆ సినిమాకి అవార్డు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సైమా. మామూలుగా సినిమా తీయాలని చాలామంది కోరిక ఉంటుందండి, కానీ చాలామంది వస్తే ఉంటారు మనకి ఎందుకురా బాబు సినిమాలు వదిలేసి వేరే పని చూసుకుందాం అంటారు. వీళ్ళందరూ మాటలు దాటుకుని ఇంట్లో తిట్లు తిని డబ్బులు తీసుకుని ఎవరో ఒకడు ఒక కథ ఆలోచించారంటే ఆ కథని నమ్మి వాళ్ళ విజన్తో ఒక సినిమాని తెచ్చి బయటికి తీసి హిట్ చేసేవారే ప్రొడ్యూసర్ అండి. అలాంటిది మన ఇండస్ట్రీని నమ్మి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఒక విజయాన్ని సాధించిన ప్రొడ్యూసర్ని మనం సత్కరించడం మన చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సైమా ఇస్ గోన్ బి అవార్డింగ్ ద డెబ్యూటింగ్ ప్రొడ్యూసర్. ఐడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ సాయి కుమార్ గారు అండ్ నిధి సుబ్బయ్య టు ప్రెజెంట్ ద అవార్డ్. సైమా 2019 ఫర్ బెస్ట్ డెబ్యూటింగ్ ప్రొడ్యూసర్ తెలుగు గోస్ టు స్టూడియో 99 మల్లేశం. మన వాళ్ళు ఎవరునండి? దిల్ రాజ్ గారు. అంటే అది నిజంగా డెబ్యూ ప్రొడ్యూసర్ అదృష్టం అండి. అంటే గ్రేట్ ఏంటంటే దిల్ రాజ్ గారితో గ్రేట్ ఏంటంటే ఈ రోజుకి డెబ్యూటెంట్ ప్రొడ్యూసర్ లాగే ప్రతి సినిమాకి. The next category is Best Debutant Actress. And to present this award, I'd like to call on stage the very beautiful Shanvi Srivastav and Mr. Balu Chaudhary Garu, the Managing Director of Lot Mobiles. So Best Debutant Actress 2019 goes to Shivatmika Rajashekhar for Durasani. ముందుగా సైమా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు దొరసానిగా నటించే అవకాశం ఇచ్చిన మధుర శ్రీధర్ గారు, ధీరజ్ గారు, సురేష్ బాబు గారు, యాష్ రంగినేని గారు, మహేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. మొదటి సినిమాకి అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అమ్మా యూ హియర్ అండ్ నాన్న అండ్ అక్క, ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే. సో థ్యాంక్ యూ. Moving on, the next category is Galaxy Milk Chocolates Best Debutant Actor 2019. And to present this award, I'd like to call on stage Mr. Neeraj Kumar, Regional Business Development Manager of Mars India, and Mrs. Radhika Sharad Kumar, ma'am. Galaxy Milk Chocolates Saima 2019 for Best Debutant Actor Telugu goes to Sri Simha Madhu Vadala. Congratulations.
an honor, ma'am, receiving this award from you. Thank you so much. Mathuvadalra aa stage lo undi ante two reasons. One, the director, of course, Ritesh, and second is the music of Mathuvadalra. Aa rendit valla meeta anni crafts kuda elevate ayyayani I strongly believe. The music director, my brother Kala Bhairava, and director Ritesh, both of them had a big role in me getting this award, ani I strongly believe. Entertaining film of the year. ఇలాంటి సినిమాలు చేయాలనంటే మా అనిల్ రావిపురి గారే. ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి మన వేదిక మీదకి వచ్చేస్తున్నారు సుమలత అంబరీష్ గారు, వంశీ పైడిపల్లి గారు, అండ్ అలాంగ్ విత్ దెమ్ ఐ కాల్ అపాన్ ది చైర్పర్సన్ సైమా బృందా ప్రసాద్ గారు. So please put your hands together for entertainment of the year. ఈ సినిమాకి అందించుకున్నారు మన డైరెక్టర్ అనిల్ గారు. ఇది కదా టీమ్ వర్క్ అంటే సినిమా మొత్తం టీమ్ అందరు ఇక్కడే ఉన్నారు. ప్రొడ్యూసర్ దిల్రాజు గారికి హాడి వెల్కమ్, అండ్ డిఎస్పీ గారికి మరోసారి వెల్కమ్. సో ముందుగా అనిల్ రావిపూడి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. అన్ని భాషా నటీనటులకి, టెక్నీషియన్స్కి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పాండమిక్ తర్వాత అత్యంత ఎక్కువగా ఇబ్బంది పడ్డది మన ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఈ పాండమిక్లో తెలుసో తెలియకో ఖాళీగా ఉండి అందరం అన్ని భాషల చిత్రాలు చూసేసాం. సో ఇక్కడ కూర్చొని ఈరోజు ఇక్కడ కూర్చుంటే నాకు మలయాళం, తమిళ్ అంతకుముందు పెద్ద అర్థమయ్యేది కాదు, ఇప్పుడు స్పీచ్లు కూడా అర్థమవుతున్నాయి. సో దట్స్ గ్రేట్ థింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ముఖ్యంగా బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్ చెప్పాల్సిన సైమా వారికి. సో ఇండైరెక్ట్గా ఉన్న వీళ్ళందరినీ ఈరోజు డైరెక్ట్గా ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో అందరిని కలవడానికి ఒక ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా వృందా గారికి, విష్ణు గారికి, అందరికీ సో నా విషెస్ చెప్తున్నాను. అలాగే ఇక ఎఫ్ టూ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అది చాలా సర్ప్రైజ్లు ఇస్తూనే ఉంది నాకు. వన్ ఆఫ్ ద నాకు నా సినిమాల్లో నాకు ఒక గేమ్ చేంజింగ్గా హెల్ప్ అయిన సినిమా ఇది. సో ఈ సినిమా నిర్మించడానికి నన్ను ఎంకరేజ్ చేసిన దిల్రాజు గారికి ఎప్పుడు ఆయన నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు. అలాగే ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి యాక్ట్ చేసిన వెంకటేష్ గారికి, వరుణ్ తేజ్ గారికి, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ అవార్డు చాలా తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, సో రెచ్చిపోదాం బ్రదర్ అని ఎఫ్ టూ అనే సినిమాకి ఒక యాంథమ్ లాగా ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఎంటర్టైన్మెంట్ ఫ్రాంచైజీతో తెలుగులో ఎఫ్ త్రీ అని మళ్ళీ ఫన్ ఫ్రాంచైజీతో మళ్ళీ త్వరలో రాబోతున్నాం. సో 100% ఎఫ్ టూకి మించే ఉంటుంది ఎఫ్ త్రీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అనిల్ గారు వన్స్ అగైన్, అండ్ నిర్మాత, సూపర్ హిట్ నిర్మాత అయిన దిల్రాజు గారిని కూడా ఒక రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎఫ్ టూ ఎంటర్టైన్మెంట్ సినిమాగా, అనిల్ తెరకెక్కిన సినిమాగా అవార్డు రావడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. దేవి గారు, ఒక రెండు మాటలు ఎఫ్ టూ గురించి మాట్లాడతారా? కంగ్రాట్స్ అనిల్ గారు, అండ్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్, దిల్రాజు గారికి, మా ఎఫ్ టూ టీమ్ అంతా. అండ్ అనిల్ గారు ఏంటంటే, స్క్రిప్ట్ చెప్పేటప్పుడే నాకు సినిమా చూసినట్టే ఉంటుంది. యూనో హీ సో ఎక్స్ప్రెసివ్, అండ్ హీ కెన్ అంటే అందరు రోల్స్ ఆయన యాక్ట్ చేసి చూపించేస్తాడు. ఇట్స్ ఎ గ్రేట్ యాక్టర్ యాక్చువల్లీ. నేను సరిలేరు నీకు ఎవరు చేసినప్పుడు కూడా సేమ్ అదే ఫీలింగ్, బట్ ఎవ్రీ సీన్ I can actually feel it while he's narrating. So he's such a great narrator. So he definitely deserves. Papa, captain of the ship ani ante neeku em gurtostundi? Em gurtostundi aa ship ki captain evara ane aalochana ostundi. Nen anedi cinema lo captain of the ship ante neeku em gurtostundi? Of course director e kada. Correct. So mana next category of awards is for the best director 2019, and to give this award I would like to call upon stage Suhasini Maniratnam garu. Saima award 2019 for the best director Telugu goes to Vamshi Paidapalli for Maharishi. First of all, it's actually great meeting you all here. This project is very important for me personally and professionally. Idi chaala important and project naaku na jeevithanni oka rakamga enno rakaluga marchina project idi. And I would like to thank everybody associated with it, my team,
ఒక డైరెక్టర్గా నిల్చున్నానంటే దానికి నిజంగా దిల్ రాజు గారు, సురేష్ గారు, లక్ష్మణ్ గారు చాలా ఇంపార్టెంట్. ఐ థ్యాంక్ దెమ్ అండ్ ఆఫ్ కోర్స్ ద మహర్షి హిమ్సెల్ఫ్ మహేష్ సార్. మహేష్ సార్, ద ట్రస్ట్. నేను మీ కథ చెప్పినప్పుడు ఆ రోజు చెప్పారు దట్ యు నో విల్ దిస్ ఫిలిం ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రొఫెషనల్గా ఎంత ఇచ్చిందో ఈ సినిమా నాకు తెలియదు, కానీ పర్సనల్గా నాకు మీలాంటి ఒక బ్రదర్ని ఇచ్చింది మాత్రం నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్, ఆనర్ టు బి రిసీవింగ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక అవార్డ్. ఇప్పటి వరకు సినిమాకి సంబంధించిన ఎన్నో క్రాఫ్ట్స్కి అవార్డు ఇచ్చాం, బట్ ఇప్పుడు సినిమాకే అవార్డు ఇవ్వబోతున్నాం. ఎస్, ది నెక్స్ట్ కేటగిరీ ఈస్ ఫర్ ద బెస్ట్ ఫిల్మ్ 2019. అండ్ టు ప్రజెంట్ దిస్ అవార్డ్ ఐ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ సుమలత అంబరీష్ మ్యామ్. సైమా 2019 బెస్ట్ ఫిల్మ్ తెలుగు గోస్ టు సితారా ఎంటర్టైన్మెంట్స్ జెర్సీ. థ్యాంక్ యూ సైమా. జెర్సీ రిలీజ్ అయిన తర్వాత వీ వర్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ అవార్డ్స్, కానీ పాండమిక్ డిస్టర్బ్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నేషనల్ అవార్డ్ ముందు అనౌన్స్ చేశారు, కానీ ఫస్ట్ అవార్డు విష్ణు గారు మీరు ఇచ్చారు, థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ గౌతమ్ కథ చెప్పిన, గౌతమ్ కథ చాలా బాగుంది కానీ ఎవరు అనుకుంటున్నావు అంటే, ఇట్లా నాన్నగారికి చెప్దామండి అంటే, గౌతమ్ 10 ఏళ్ళ కొడుకు నాన్నగారు అంత అంతరేమో అంటే, లేదు సార్ నాన్నగారి దగ్గర పంపించండి నేను ఒప్పించుకొస్తా అన్నాడు. అట్లానే సార్ ఒక పిల్లలతో క్లాసిక్ అయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోదామా? అబ్సల్యూట్లీ. ఈ అవార్డుని ప్రజెంట్ చేయడానికి మన వేదిక మీదకి వచ్చేస్తున్నారు సుమలత అంబరీష్ గారు, వంశీ పైడిపల్లి గారు, అండ్ అలాంగ్ విత్ దెమ్ ఐ కాల్ అపాన్ ది చైర్పర్సన్ సైమా బృందా ప్రసాద్ గారు. సో హియర్ వి కాల్ అపాన్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, గివ్ ఇట్ అప్ ఫర్ ది ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ నాని. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బేసిక్గా ఇది ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ అన్న ట్యాగ్తో నాకు ఇది 2వ సారో 3వ సారో. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే, సంవత్సరానికి ఒక సినిమా చేసిన వాడికి బెస్ట్ యాక్టర్ ఇస్తారు, సంవత్సరానికి 3 సినిమాలు చేసేవాడికి ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ ఇస్తారు. సో నాకు ఎప్పుడు ఎప్పటికీ బెస్ట్ యాక్టర్ రాదే అని భయం వేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ జ్యూరీ, థ్యాంక్ యూ ఎవ్రీవన్. కంగ్రాచులేషన్స్. ఐఎమ్ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సుమ గారు. ఐ టోల్డ్ హర్ ఆల్సో సో మెనీ టైమ్స్. And then it's very special that I'm getting the award from her. Yeah. Yes, looking forward for all the films. Inka mere em chestaro. Once again, give it up for natural star Nani. Woo-hoo! Thank you. Thank you so much. సినిమాలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అబ్బా భలే చేశారే అని అనిపిస్తుంది. కొన్ని కొన్నిసార్లు ఆ సినిమాని కేవలం ఆ క్యారెక్టర్ని చూడడానికి కూడా చూస్తూ ఉంటాం. నువ్వు మాట్లాడేది క్రిటికలీ అక్లెయిమ్డ్ క్యారెక్టర్స్ గురించా? కరెక్ట్. ఎందుకంటే మన నెక్స్ట్ కేటగిరీ ఈస్ ఫర్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ అ లీడింగ్ రోల్ ఫీమేల్ క్రిటిక్స్ 2019. అండ్ టు గివ్ దిస్ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ సుహాసిని మణిరత్నం గారు. Saima Award 2019 for Best Actor in a Leading Role Female Critics Telugu goes to Rashmika Mandana for Dear Comrade. So this film happened to me in an extremely difficult way, but good it happened because I got to do such a wonderful role, and this feels like a icing on the top. You know how it is, like a cherry on the top. So it's extremely nice. Thank you, dear comrade team, for making this happen. Thank you, my audience everywhere, honestly. Yes, moving on, the next award is for Best Actor in a Leading Role Male Critics, and to give away this award I would like to call upon Murali Mohan garu. Saima 2019 for Best Actor in a Leading Role Male Critics Telugu goes to Nani Jersey.
జెర్సీ అనే సినిమా మీకు ఎంత స్పెషలో మాకు తెలుసు. ఐ థింక్ జెర్సీ అనే సినిమా నాకు మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులందరికి కూడా చాలా స్పెషల్. అండ్ అందరి మనసులో చాలా కాలం ఉండిపోయే సినిమా అది, అండ్ అంతకు మించిన అవార్డ్ ఏది లేదు. బట్ స్టిల్ థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ జ్యూరీ. గత 2 సంవత్సరాలుగా మనందరం కూడా COVID-19 మూలంగా ఇళ్లలోంచి బయటికి రాల. సైమా ఇవాళ మనందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చేటట్టుగా చేసినందుకు సైమాకి ప్రత్యేకంగా మీ తరఫున, నా తరఫున, మనందరి తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరు చేస్తున్నారు ఇంత ఇదిగా ఇంత సిస్టమేటిక్గా అనేది చాలామందికి తెలియదు. ఎప్పుడూ స్టేజ్ మీదకి రాడైన విష్ణు ఇందూరి, అలాగే బృంద ప్రసాద్ వాళ్ళిద్దరిని ఒక్కసారి నేను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే విష్ణు ఇందూరి గారు, బృందా ప్రసాద్ గారు రీసెంట్గా మరి జయలలిత గారి బయోపిక్ తలైవి సినిమా 4 లాంగ్వేజ్లు అద్భుతంగా తీశారు. అలాగే చాలా త్వరలో 1983 క్రికెట్ వరల్డ్ కప్ తీసుకున్నటువంటి కపిల్ దేవ్ గారిది ఆ సినిమా కూడా బయోపిక్ రాబోతోంది. మీ అందరూ కూడా ఒక్కసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్న విష్ణు బృందాల్ని ఆశీస్సులు అందజేస్తూ ఇంకా ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడ్ లక్. And the next category is for the best actor in a leading role, female, 2019. And to give this award, I would like to call upon stage Suhasini Maniratnam garu. For the best actor in a leading role, female, Telugu, goes to Samantha for Oh Baby. Sam is not here, kabatti Samantha garu tarpu nunchi మా ఈగ నాని గారు తీసుకోవాల్సిందిగా కోరుకున్నాము. కంగ్రాచులేషన్స్ సామ్. అండ్ సామ్ హ్యాస్ బీన్ గెటింగ్ అవార్డ్స్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా. సో ఈగ ఎటు వెళ్ళిపోయింది, మంచి తర్వాత మేమిద్దరం కలిసి పనిచేసే ఛాన్స్ లేదు. బట్ ఈరోజు సామ్ తరఫు నుంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది సామ్కి చేరేలా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. Ladies and gentlemen, a huge round of applause for Mr. Joganpally Santosh Kumar, MP and founder of Green India Challenge Initiative. We have with him with us seated in the audience today. And now let's take a look at the Green India Challenge Initiative. Ari, please. One man army prarambhinchina Green Challenge tho ippudu lakhs of people munduku vastunnaru. 3 years back our one man army ఒక మొక్క నాటి ఓ ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు ఆ మొక్కల సంఖ్య అక్రాస్ ద గ్లోబ్ చూస్తే 15 crores క్రాస్ అయ్యింది. ఆ వన్ మ్యాన్ ఆర్మీ ఈజ్ నన్ అదర్ దెన్ అవర్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు. 2018లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆయన స్టార్ట్ చేసి ఓ ఛాలెంజ్ విసిరాడు. అది జస్ట్ 3 ఏళ్లలో ఫెంటాస్టిక్ రిజల్ట్ సాధిస్తోంది. సీఎం కేసీఆర్ గారి హరితహారం స్ఫూర్తితో, ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రశంసలు అందుకున్న ఈ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో కోట్లాది మంది సై అంటూ రంగంలోకి దిగారు. మన వైస్ ప్రెసిడెంట్ గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు మొదలుకుని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీస్ ఈ జాబితాలో ఉన్నారు. తమ వంతుగా ఒక మొక్కను నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతున్నారు. కేక్ కట్ చేసే కల్చర్ నుంచి బయటికి రావాలి, పుట్టినరోజున విధిగా మొక్కను నాటే కొత్త సంస్కృతితో భుజాలు కలపాలి అంటూ ఇంటింటిని ఛాలెంజ్ చేస్తున్న గ్రీన్ స్టార్ సంతోష్ కుమార్ గారిని ఈ తారాలోకపు వేదిక మీదకి హార్టీ గ్రీన్ వెల్కమ్. సర్
70mm స్క్రీన్లో మన హీరో ఎంట్రీ చూసిన వెంటనే గాల్లో పేపర్లు ఎగురుతాయి, విజిల్స్తో ఆ థియేటర్ మూత మోగిపోతుంది. మరి ఆ హీరో బాక్స్ బదులయ్యే పర్ఫార్మెన్స్తో బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తే మన సైమా బెస్ట్ యాక్టర్ అనే అవార్డుతో తన్ని సత్కరిస్తుంది. సో ద నెక్స్ట్ కేటగిరీ ఈస్ ఫర్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ అ లీడింగ్ రోల్ మేల్ 2019. అండ్ టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐడ్ లైక్ టు కాల్ ఆన్ స్టేజ్ మిస్టర్ జోగిన్పల్లి సంతోష్ కుమార్, ఎంపీ అండ్ ఫౌండర్ ఆఫ్ గ్రీన్ ఇండియన్ ఛాలెంజ్ ఇనిషియేటివ్, అండ్ మిసెస్ రాధికా శరత్ కుమార్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సైమా, ఎల్లారం వనక్కం, ఎల్లారం నమస్కారం, అండ్ అందరికీ నమస్కారం. వై ఐఎమ్ సెయింగ్ దిస్ ఇన్ 3-4 లాంగ్వేజెస్ బికాస్ ఆల్ ద ఇండస్ట్రీ, సౌత్ ఇండియన్, బాలీవుడ్, టాలీవుడ్, ఎవ్రీ వన్ సపోర్టెడ్ మై కాల్స్. 3 సంవత్సరాల క్రితం నేను స్టార్ట్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రతి ఒక్కరు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఎమోషనల్గా పార్టిసిపేట్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ హూ బిలాంగ్స్ టు ద ఇండస్ట్రీ. సైమా 2019 ఫర్ బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ లీడింగ్ రోల్ మేల్ తెలుగు గోస్ టు, హీ గివ్స్ ఎ గుడ్ డైమెన్షన్ టు ద నేమ్ సూపర్ స్టార్. ఐ యాక్టెడ్ విత్ హిస్ ఫాదర్ and I have the pleasure of announcing him as the best actor, Mahesh Babu for Maharishi. థ్యాంక్ యూ మ్యామ్, రాధిక మ్యామ్, థ్యాంక్ యూ సంతోష్ గారు, మీ చేతుల మీదగా ఈ అవార్డు తీసుకోవటం చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సైమా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆనర్. ఇట్ మీన్స్ అ లాట్ బికాస్ మహర్షి ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. ఐ థింక్ సైమా హెస్ బీన్ వెరీ వెరీ స్వీట్ టు మీ. దేవ్ గివెన్ మీ, ఐ థింక్ 3-4 సార్లు నాకు నా సినిమాలకు అవార్డులు ఇచ్చారు, అండ్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ మేక్ ఇట్ టు దోస్ ఈవెంట్స్, అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ హియర్. As far as Maharshi is concerned, I think nenu eppudu cheptu untanu oka cinema blockbuster ainappudu daniki awards kuda vaste adi ultimate feeling ani. I think that's what happened with Maharshi, and I'm really really happy with that. I would like to thank the producers Ashwini Dutt garu, Dilraj garu, PVP, and Devi Sri Prasad. I think you're not only the music director of the film, I think you're also one of the storytellers of Maharshi. Thank you so much Devi. And Naresh garu is here. Thank you, sir. It was an amazing experience working with you for Maharshi, and really, really special. And I would like to thank my brother Vamsi. Thank you for Maharshi. Vamsi, malli malli cheptunanu, 100 saarlu cheppuntanu, Maharshi lanti cinema naaku ichinanduku jeevithantam ronapadi untanu. Thank you so much. One more question on our behalf, sir. Oka question, oka request, sir. Adi mask iskolle tondaraga adigesi edrana sir. First ippudu daaka Saima enno desallo South Indian kalakaralni sakkarinchina, ide first time Hyderabad lo jarugutundi. So it's very special for us that you're here. And one question, sir. Ippudu meer cheppinattu maandariki kuda chaala satisfaction, happiness entante okati award raavadam, adi Maharshi lanti cinema ki raavadam, considering the kind of influence it has had on so many people. Maaku telise chaala mandi software employees antol malli tirigi vachi polalu teesukuni malli they have started farming and taken it as a very serious profession. So maa tarapuna oka chinna question, sir. So meer ee cinema mottham shoot chesetappudu ee entire process lo meeku eppudaina anipinchinda oh 2 months emanna ooriki vellipoyi oka break laga manave oka farming chesi adhe food cook chesukuntunnalani? Yeah, we knew we were making a very important film. Ante shooting chestunappudu gaani, story discussions appudu gaani, oka chaala important film chestunnam anaithe feeling vachindi maa andariki. But the impact the film created, I don't think everybody can say for sure. But I was really really happy after the film, when we showed it to my friends and a lot of people, when they took up weekend farming and the things we all as a team saw. I think we were very, very proud of what we achieved.